హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నాన్ స్టాప్ వానలతో రహదారులు గుంతలమయంగా మారాయి. నగరంలో ఏ రోడ్డుపై చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. గతుకుల రహదారులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మరమ్మతు కోసం జిహెచ్ఎంసి ప్రతి సంవత్సరం 900 కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితి మెరుగుపడటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ల దుస్థితిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కూడా గుంతల రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడిగడుగున గుంతలు, అన్ని అవస్థలతో కుదుపుల ప్రయాణం చేయలేక నగరవాసుల నడ్డి ఇరుగుతుంది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం పూర్తిగా గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా అన్ని కుదుపుల ప్రయాణం చేయలేక గుంతలతో నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేదు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ రోడ్డు పైన చూసినా అన్ని గుంతలే ఉన్నాయి. పూర్తిగా హైదరాబాద్ నగర రోడ్ల మరమ్మతు కోసం గుంతలు పూడ్చేందుకు ప్రతి ఏటా జిహెచ్ఎంసి 900 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అదంతా కూడా బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. 4 చినుకులకే నగర రోడ్లన్నీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముసురుతో కూడుకున్న వర్షం కంటిన్యూగా పడుతూ ఉండడంతో రోడ్లన్నీ కూడా నాసిరకం రోడ్లై ఉండడం వల్ల పూర్తిగా రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి కంకర తేలి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉన్నాయి రోడ్లు? ఎట్లున్నాయి బాబు? గలీజ్గా ఉన్నాయి రోడ్లు. ఎందుకు? గుంతలు గుంతలు వాన నీళ్ళు చచ్చిపోతాడు కూడా తెలియదు. ముసలి నడిపిస్తారు గుంతలు. మొత్తం గుంతలు ఉందా? నా చిన్నపిల్లలు బండ్ల పైన చూస్తారు పొద్దున పూట, మళ్ళీ చూసుకోరు గుంతలు. బస్సు చూడను బస్సు. ఏందన్నా చెప్పు, ఎట్లా ఉన్నాయి గుంతలు? ఇల్లు గుంతలు, టూ మచ్ గుంతలు. నీళ్ళలో గుంతలు బండ్లు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతున్నాయి. చాలా టూ మచ్ గుంతలు అయితే. ఇవి ఏదైనా రోడ్లు మంచిగా లేదు, అసలు లేదు. అది దింపాలంటే ఇబ్బంది అవుతుంది. టైర్లు బండ్లకు చాలా బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. నీళ్ళకు మొత్తం రోడ్డు ఖరాబ్ అవుతుంది. మొత్తం జామ్, మొత్తం జామ్. రోడ్లతో కొంత ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఏం లేదు, మొత్తం ఖరాబ్ అని ఆటోలో పోనీకి దానికి కష్టమతించాలా? ఎందుకు? గుంటలు ఉన్నాయి, నీళ్ళలో బండ్లు వస్తలేవు, రానికి ప్రాబ్లం అవుతుంది మాకు. చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి రోడ్లు? ఖతర్నాక్ ఉన్నాయి సార్. ఇది దునియా ప్రాబ్లం అయింది. రాత్రి రానికి కూడా అర్ధ గంట అయిపోయింది. ఖాళీ అడిగలేడికి యాదగిరి డేటా నుంచి ఇడికి రానికి అర్ధ గంట అయింది. ఎందుకు? గుంతలు అన్ని గుంతలు, ఏం లేదు. రోడ్స్ దగ్గర సాబ్ దో సాల్ రోడ్స్ కా హాల్ ఏ చెప్పినా. మాస్టర్ ప్లాన్ హా సైదాబాద్ ఎక్స్ రోడ్ పే జబ్ సే హాల్ ఏ చే రోడ్స్ కా బ్రిజ్ బహుత్ తక్లీఫ్ హే. బ్రిజ్ బాద్ మే డాల్ లేనా సాబ్, రోడ్ పహలే బనా దేనా అపనే. బ్రిజ్ కి అభి అపనే జరూరత్ నహీ హే. రోడ్ రోడ్ అచ్చా రహా తో మూవ్మెంట్ ఫాస్ట్ హోతా అపనే కో. रोड अच्छा रहा तो ट्रैफिक जाम नहीं होती. अरे यार सर, यहाँ पर हम लगाए बाजू में बैठते हैं, यहाँ पर लोग बहुत गिरते हैं, यहाँ पर एक्सीडेंट ज़्यादा होता. बस के यहाँ से सहूलत नहीं है. बस स्टॉप पे पब्लिक नहीं खड़ती यहाँ पर. ना बस है बैठने का, ना टेबुल है, ना कुछ. ना बस स्टॉप बनाओ सारा. एक बोल के बोलो केसीआर साहब को आप. పూర్తిగా వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంతల రోడ్లపైన ప్రయాణం చేసే వరకు నానా అవస్థలు పడతా ఉన్నారు. ఎవరైనా వాహనదారు తమ గమ్యస్థానం చేరేలోపు వాహనం మెకానిక్ షెడ్కు, వాహనదారుడు హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో దాపించింది. ఎక్కడ చూసినా కూడా కుదుపుల ప్రయాణం చేయలేక నగరవాసుల నడ్డి విరుగుతుంది. ఎన్నాళ్ళు ఈ అవస్థలు పడాలి? ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలకు ఒకవైపు నానా అవస్థలు పడుతున్నాం. రోడ్లపైన వర్షం నీళ్ళంతా కూడా నిలిచి ట్రాఫిక్ జామ్లతో నానా అవస్థలు పడుతుంటే మరోవైపు గుంతల రోడ్లు కొత్త సమస్యలు వచ్చి తెచ్చి పెడుతున్నాయని కూడా వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గుంతల రోడ్ల నుంచి మాకు విముక్తి కలిగించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కేమపసం ప్రశాంత్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరుతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. మరోవైపు హిమాయత్ సాగర్లోని చేపలు మృతి చెందడం కలకలం రేపుతోంది. చేపల మృతిపై అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిమాయత్ సాగర్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. అశాబ్దం కురుస్తున్నట్టు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు తరుణంలోనే హైదరాబాద్ శివారి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం జలమైనటువంటి రోడ్లన్నీ చూస్తున్నాం మన పరిస్థితి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి హిమాయ సాగర్ ప్రాజెక్టులో ఉన్నాము. హిమాయ సాగర్ ప్రాజెక్టుకు భారీగా చేరుతున్నట్టు వరద నీరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నట్టు భారీ వర్షానికి వరద పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోటెత్తతోనే జలమయమైన మొత్తం నిండుకుండలా మారినటువంటి హిమాయ సాగర్ ప్రాజెక్టు అండ్ ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు. హిమాయ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివడంతోనే భారీగా నీళ్లు కిందకు వదిలినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మూసి నదిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనుక చూస్తే భారీగా నీళ్లు వస్తున్నటువంటి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కూడా అలర్ట్ చేసినటువంటి అధికారులు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాదరగట్టు అండ్ ఎల్బీనగర్ వైపు వెళ్తున్న తరుణంలోనే అంబర్పేట తర్వాత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా పక్కన
ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ సంబంధించిన సర్వీస్ రోడ్డు రాకపోకలను మొత్తం మీద నిలిపివేసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రెండు వైపులా నుంచి కూడా బార్గేట్లు పెట్టి పోలీసులు బలగాలను పెట్టి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నది కనుక ఒకవేళ వాహనతాలు కానివ్వండి, ఎవరైనా వీక్షకులు వచ్చి ఒక వాటర్ను చూస్తూ లోపలికి వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పేసి అపాయం ఉంటుందని చెప్పేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేనటువంటి పరిస్థితి. శంషాబాద్ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఆ ఒక స్టోరేజ్ ఎంతైతే ఉన్నదో దాటికి మించి వచ్చే అవకాశం ఉంది కనుక ముందస్తుగానే అధికారులు ఆ లెవెల్ను చూసి మొత్తం వాటర్ అంతా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ రాజేంద్ర నగర్ వైపు నుంచి చూసి మొదలు పెట్టుకుంటే అంబర్పేట ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి మూసి రివర్కు పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి అప్రమత్తం చేసినటువంటి అధికారులు. ఇంకా 3-4 డేస్ భారీగా వరద నీరు చేరుతుంది, వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఇప్పటి ప్రస్తుతానికి. మరి ఇక్కడ అధికారులు మాత్రము పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు, వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, నగర ప్రజలు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అందరూ కూడా ఇళ్లలో ఉండాలని చెప్తున్నారు. పాత బిల్డింగ్లు ఏదైతేనో కూడా సిద్ధంగా బిల్డింగ్లు కూడా ఖాళీ చేసి సంఖ్యలకు వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. పైనుంచి వచ్చే వాటర్ ఇంకా వస్తున్నది, ఇంకా ఆ వాటర్ వచ్చిన వాటర్ అంతా ఎంత క్యూసెక్కుల వాటర్ వస్తుందో ఆ క్యూసెక్కుల వాటర్ కూడా కిందికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇంకా మిగతా గండిపేట ఏదైతే ఉందో దాంట్లో కూడా భారీగా వరద నీరు చేరుతున్నది. ఆ వరద నీరు చేరిన తర్వాత ఆ గేట్లను కూడా ఎత్తే అవకాశాలు కనిపిస్తుందని చెప్తాం. కెమెరా సూర్యంతో దుర్గేష్ టీవీ5 హిమాయత్ సాగర్ హైదరాబాద్.